భార్య ఆదిశక్తి. దాని తర్వాత ఫాతిమా అమ్మ పుట్టారు. అలా అవతారాలు ఒక్కొక్క అవతారం ఒప్పుకుంటూ ఈ తల్లికి సతకోటి దండాలు ఉంది. పాపాలని మోస్తుంది, మహనీయుల్ని మోస్తుంది, దేవుళ్ళని మోస్తుంది, పాపాత్మల్ని మోస్తుంది, పాపాన్ని అలా నేను కడుపులో ఉన్నప్పుడు 7 నెలల మా అమ్మ అమ్మవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు పెద్ద కుటుంబమే. తాతయ్య పోయాక పేదరికం వచ్చేసింది. కట్నం లేకుండా ఎదురు పెట్టి అమ్మని పెళ్లి చేసింది.